కానీ ఇప్పటి వరకు ఏ కాలంలోనూ లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చేసేది మంచా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంటే మంచిది అనేది మీలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మేలు నిజంగా. అంటే ఒకట్లేండి, కొంతమంది మరీ మూర్ఖంగా చెప్పి మరీ మూర్ఖంగా బిహేవ్ చేశాడు, కొంతమంది ఉన్నప్పుడు విధానంలో తేడాలు ఉంటాయమ్మా. కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్లను, అసలు ఈ మధ్య 10 ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు. గుళ్ళల్లో ఈ మధ్య 10 ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు. ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు షణ్ముఖ శర్మ గారు, జాగండి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం లేదు, నేను దండం పెట్టాను. అసలు ఆలోచన ముందు వెళ్ళ తీరాలి, గుళ్ళోకి వెళ్ళడం తప్పనిసరి. నిత్య విధుల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి, నిత్య జీవిత చర్యల్లో గుళ్ళోకి వెళ్ళడం ఒకటి. ఆ భావం కలిగిందా లేదా? అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం అనేది ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది. నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది, మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా పదునున్న కత్తి తీసుకెడితే మనిషిని యోగ వాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది, లేదు ముంచేస్తుంది. అక్కడ పిచ్చి నమ్మకాలు పడిపోతాడు. వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టుకోక్కర్లేదు. పైగా ఏమిటంటే సోమవారం శివుడు గుడిని ఆంజనేయస్వామి, మంగళవారం ఆంజనేయస్వామి టైం టేబుల్ పెట్టేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుళ్ళో కడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ. ఇదే మీరు అనుకునే మూర్ఖత్వం. ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా. అయితే ప్రవచనకర్తలు ఎవరన్నా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది. మనం ఇది చెబుతున్నది వారు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు. గుడి అనేది ఒక శిక్షణ కేంద్రం. మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అది ఎంతైనా అది విగ్రహం, ఆ విగ్రహం దెబ్బతినకుండా చూడాలి. కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం, బిందెడు పాలు పోస్తే ఒక పాలని చెబితే అందరూ బిందే పోస్తారు. 1000 బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు? నా తాపత్రయం అలా నేను చెబుతున్నది. అదే కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఏదో వారిని వ్యతిరేకించారంటారు, వీరిని ఏదో అన్నారంటారు, అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు, అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. దాని గురించి కాదు, అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దేనికి, ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన, అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడద్దు. అది లక్ష్యం కాదు, ఎక్కడా చెప్పలేదు ఆ విషయం. ప్రతీకాత్మకంగా జరగాలి. శంకరాచార్య చెబుతారు స్పష్టంగా వేదాంత సార సంగ్రహం, కషాయే కర్మభిః పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే. ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ తిడ్డు పెట్టి తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు, స్వాకం సరిగ్గా ఉందా లేదా, పాకం సరిగ్గా ఉందా. అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఉపనయనాలు సహా ఇది ఎందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి. లేకపోతే ఒట్టి కర్మకాండ మిగిలిపోతుంది అక్కడ. సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేవాడు అంటే వాడు అబద్ధం ఆడకూడదమ్మా. మీరు అలాంటి మనిషిని చూపించగలరా? నేను 100 సార్లు చేశాను, అన్నవరం వెళ్ళాను, ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు 1000 మంది ఉన్నారు. వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు, న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండదు. ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం. ఆయన ఎప్పటికీ సత్యదేవాయ నమః అంటారు, అంతే కదా. ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను హరివోమంటే ఇప్పుడు సత్యదేవాయ నమః అంటారు, వాళ్ళ అన్నయ్య అంతే సత్యదేవాయ నమః అంటారు. అతను ఫోన్ చేస్తే సత్యదేవాయ నమః అంటాడు, ముందు నమస్కారం అంట. నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంటాను, ఇవిడు హరి ఓం అంటాను. సత్యదేవుడు అంటే ఎవరు? సత్యవ్రతం. నారాయణ పక్కన పెట్టండి, సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణమూర్తి అక్కడ ఉంటాడు. కానీ ఆకులు పువ్వులు అచ్చిపండు పెట్టేసి నేను ఏకాదశి కల్లా చేశానంటే ఎందుకు? అన్ని వ్రతాలు పనిలేక సత్యం మాట్లాడు, అబద్ధం మాట్లాడకుండా ఉండు, అది ఎందుకు పాటించాలి? పైగా ఇవేమీ చెప్పకుండా ఈ దీనివల్ల అతి ఫలితం ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇక సత్యనారాయణ వ్రతం చేస్తే దోషాలన్నీ పోతాయి, పైకి అబద్ధాలు ఆపడం దోషం పోయింది అనుకుంటాడు. దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీడు జరుగుతుంది. నా పోరాటం వల్ల అది నచ్చదు, నచ్చకపోవచ్చు. చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు, నాస్తికుల్లో ఆస్తికుడు అన్నారు, ఆస్తికుల్లో నాస్తికుడు అన్నారు, ఏమన్నా నా పేరు గరిగిపెట్టినారు. సుమారు వీడు పెట్టే పేరు నాకు అక్కలేదు, మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని, అది సమస్య కాదు. అసలు సమస్య ఏంటి? ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది, చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా? నా తాపత్రయం అది.
అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యం అంత దాని మూలం ఏమిటి? శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా, ఆవిడ తెలియగలుగుతుందా? మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే. ఆవిడ తెలియకూడదు, ఈయన అలాగే నీకు చెప్తాను దాని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు. అక్కడ కొద్ది దూరం ముందుకు వెళ్తాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెడుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావును వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనం వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక, నాగ శేషనాథ శేషణ, అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ చౌకని పేరు ఉంది కదా, శేషనాగ్, నంది చౌక్, పెహలగావ్. ఇవన్నీ పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి. తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని ఇంకొని వాగిపోవయ్యా అంటారు కొడుకుని. తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్ అని ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు, అక్కడే శివుడు లింగమయ్యాడు, సమస్త సన్మంగళాన్ని భవంతో కథ ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలి అంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి. పహరే గవరు నందీశ్వరుని వదిలేసాడు. నంది ఎవరు వాహనం, ఈ కారు, సొంత చార్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాళ? ఒక కారా, ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటున్నాయమ్మా, అన్ని అవసరమా, సర్దుకోలేరా? మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే, మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా. తనలో తాను రవంతా మారడా నాన్న దేనికని, అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా, దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా? అందులో మనం ఒకళ్ళం కాదా, మనం ఎవరు సహకరించుకుంటే వారు చేసేస్తారా, వారు ఏమైనా మాయ చేస్తారా? కాదు కదా, ఏ పరిపాలకుడు మన ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం లేదు. నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా, పిల్లలకు కూడా చెరవబండి, వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి, వీలైన దూరం నడిచేయండి. అక్కడ నడిచే వెళ్ళక తప్పదు, కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు, ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు, సంతానం మీద వ్యామోహం వదులుకోండి. ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళ ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళు లోసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు, కందకలేని దురద కత్తిపెట్టకని. దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు, ఇది అహంకారం అంటే గర్వం కాదు. నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ ఊడి జనం సూర్యవంశమో చంద్రవంశమో, పెరకపోతే నష్టం ఏంటి, ఇలా ఆలోచించరు మనుషులు. మా వంశం మా వంశం, ఈ అమ్మాయి సంతానానికి అన్నంత మాత్రం నాడాలను ఆక్షేపించాలమ్మా, నాకు అది కూడా ఉండదు దానికేనా కనరు ఏమిటట, అది ఏమైనా సిద్ధాంతమా, రూరా, కొందరు కలగరమ్మా. పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండదు బాబు, స్త్రీలను ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం ఉంది, ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను, అయ్యి బాబు ఇదే రహస్యం అనుకో. పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కసే, మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు, జీవుడు నీళ్ల ద్వారానే ప్రవేశిస్తాడు. అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువుడికి కుర్చీలకి మైల ఉండదు, జీవుడు నీళ్ల ద్వారా వెడతాడు. అందుకే మనం 10 రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దూరుతూ ఉంటాం, తిలోదకాలు జలోదకాలు నీళ్ల ద్వారా పంపిస్తామండి. వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో వెళ్ళిపో మావయ్య, ఇంకా మామూలు వదిలిపెట్టు, అయితే వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది, ఇంకా పోదు. నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా వదిలి, మా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి. ఇంక పెంచుకోకూడదు, అది వాడికి సంకేతం. ఆ మంత్రాలు అలాగే ఉంటాయి, ఆ మంత్రాలు అర్థం అదే, ధర్మకాండ చాలా గొప్పది, ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం. అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు. ఈ నీళ్ళు వదిలేయడం ఉంది, ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం. అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో, 60 ఏళ్ళు వచ్చాయి నీకు, కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం,
ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతారు. ఆ యోగం మొగాడేది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తిమీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి. కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మ యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమని సంపాదించుకున్న వయసులో ఇవన్నీ ఏమిటంటే 70 ఏళ్ళు ఇంకేం చేస్తావు ఇప్పుడు 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి మిఠాయి తింటావా, ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి. ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ బఠానీరా ఆధ్యాత్మికత అండి? టైంపాసా? ఏమి చేయలేవు కాబట్టి చేస్తారా? 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటి బస్సు ఎక్కలేడు దిగలేడు, 2 మైళ్ళు నడ 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు అయ్యలేడు ఈయన. ఎందుకండి యాత్రకి? ఈవిడేను ఒకళ్ళు నొప్పులంటూ కూర్చోక. అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, పాతికేళ్ళ వాళ్ళు చేయాలి, నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరూ చెయ్యి చెయ్యి పుట్టుకుని కలిసి స్నానం చేయడం. సరిగంగ స్నానం సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మో, మంచి అమ్మాయి పుడుతుంది, ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు. ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసుడు మంచినీళ్ళు తాగినే ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు, వ్యాసుడు పుట్టాడు. ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది. ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుడు శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి? ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధా ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు. క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు? జ్వరం ఎప్పుడూ రోగమే ఏం చేస్తాడు? ఇది రహస్యం. అలాగా ఆ యోగం, ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి? సంతానం యోగం లేదు కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని. దాని గురించి ఎంత ఆపత్రయపడతారు? ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసాలు చేయండి, సుఖంగా తిరగండి. రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి. ఎందుకు మూట కట్టి కొడుకు ఇచ్చి కోడలకి ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస? ఇదే గణేష్ చౌక్, గణేష్ని వదిలేయండి. అక్కడ సంతానం వదిలేసి తర్వాత చూడండి. అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం, వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది. చచ్చాకు తొట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పావు, భయాన్ని వదిలే. భయానికి సంకేతం పావు, ఎందుకంటే పావును చూడగానే భయపడతాం మనసు. పావు అన్న మాట మీద భయపడతాం. పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్లలోకి వచ్చేవి సహజంగా. మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి, పాములు రాకపోతే ఏమొస్తాయి? అందుకని పాములు చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి. దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితున్నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు, మగాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు. తాగినా తాకపోయినా సరే పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు. ఎవడు